హెచ్డిఎఫ్సి గారు ఆయన బాధ్య ఆయన ఎప్పటికప్పుడు ట్రై చేసుకుంటూ మిగతా వాళ్ళందరూ అలా సెట్ చేస్తుంటారు. ఈ వేళలో నువ్వు ఏం చేస్తుంటావు అంటే ఈ రెండు రెండుగా ఒక కళాకృతి తీర్చిదిద్దరు అంటే అండ్ ఎప్పుడు మనం చూసేటప్పుడు ప్రమాణం జీవితంలోనే చిన్న కలిసి ఉండాలి. కన్సర్ మాస్టర్ గారు భగవద్గీత పాడినప్పుడు ఆయనకు వచ్చినటువంటి గౌరవం ప్రమానంద గారి లైఫ్ ఆయన మరింత యాక్ట్ చేసిన సినిమా లక్ష్మికి దీనికి వచ్చేటటువంటి గౌరవం అండ్ రవికృష్ణ గారి ఒక్క ఎక్స్ప్రెషన్ చాలు అంటే చెప్తున్నాను కదా చాలా టీవీలోనూ అక్కడ ఇక్కడ రకరకాల సొసైటీలో ఉన్న సమస్యలు చూస్తూ ఎవరు ఎవరినో చంపేశారంటేనో లేకపోతే ఈ రేపులు అవి టీవీలో చూస్తూ చాలా నార్మల్గా భోజనం చేస్తూ మనం జీవితాన్ని వెళ్ళగొచ్చుకున్నటువంటి కాలంలో అది చాలా క్యాజువల్ అయిపోయింది. క్రైమ్ అనేది ఆల్ డెత్ అనేది అంత చాలా క్యాజువల్ అయిపోయింది అన్ని విషయాలు. కానీ కూర్చోబెట్టి కృష్ణవంశీ గారి స్టైల్లో ఇదిరా సొసైటీ ఇదిరా నిజం అని చెప్తే తట్టుకునే దమ్ము అంటే ఆ గుండె రాలేదు. ఆ రియాలిటీ తట్టుకునేంత అమ్మో చాలా చాలా బాధాకరంగానే భయంగానే అనిపించింది. నిజం ఎప్పుడు భయంగానే ఉంటుంది. ఆ నిజాన్ని నిజంగా చూపించారు తెర మీద అది తట్టుకునే చాలా కష్టంగా ఉంది. ఈ సినిమా టెక్స్ట్ బుక్గా ఉపయోగపడుతుంది చాలామందికి ఎలా యాక్ట్ చేయాలి అనే విషయం నేర్చుకోవాలి అంటే రంగమాత్ర సినిమా చూడాలి. చాలా విషయాలు ప్రస్ఫుటంగా డైరెక్ట్గా ఎలా చెప్పాలి అని డైరెక్షన్ గురించి తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి. సో ఏదో ఆవేశంలోనో సినిమా చూసి వచ్చిన వెంటనే ఆ ఎమోషన్లో మాట్లాడే విషయం కాదు. ఒక ఆర్టిస్ట్గా అంటే ఈ సినిమా రంగానికి చెందిన ఒక ఆర్టిస్ట్ ఒక టెక్నీషియన్గా ఈ సినిమా చూడడం అనేది ఫస్ట్ సినిమా వాళ్ళకి చాలా ముఖ్యం. తర్వాత ఆడియన్స్కి డెఫినెట్లీ ఫోర్ ఆల్ ది ఎమోషన్స్. మంచి గారు మిమ్మల్ని ఒక్క విషయంలో క్షమించను బట్ సినిమా అంతా అయితే అద్భుతంగా ఉంది. అద్భుతం అనేది చాలా చిన్న మాట. అచ్చంగా నిజంగా స్వచ్ఛంగా చాలా 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 బాగుంది. అందుకు మాత్రం మిమ్మల్ని క్షమించను. ఐ హేట్ యూ ఫర్ దట్ అండ్ యు ఆర్ అమేజింగ్.